కపోలవరం ప్రాజెక్టును 2019 నాటికి పూర్తి చేస్తామని 2018 నాటికి గ్రావిటీతో నీరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. పోలవరం నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. పటిసీమ ఎత్తిపోతల పథకం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను గవర్నర్ నరసింహన్ కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఇప్పటి వరకు 20 సార్లు పోలవరం ప్రాజెక్టును సందర్శించారని 21వ సారి మంత్రి గడ్కరీతో కలిసి రావడం సంతోషంగా ఉందని సీఎం చెప్పారు. పోలవరం ఆంధ్రప్రదేశ్కే కాకుండా దేశానికి కూడా జీవనాడి ప్రాజెక్ట్ అని, దీని నిర్మాణం పూర్తి చేసేందుకు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తామని కేంద్ర మంత్రి గడ్కరీ చెప్పారు. పటిసీమ ఎత్తిపోతల పోలవరం నిర్మాణ పనులను సందర్శించడం ఎంతో సంతోషంగా ఉందని గవర్నర్ నరసింహన్ చెప్పారు. చాలా ప్రాజెక్టులు నేషనల్ లెవెల్ ఇనాగరేట్ చేశాం, కొన్ని ఫౌండేషన్ వేశాం. అదే సమయంలో పోలవరం ప్రాజెక్టు ఫాస్ట్ ట్రాక్ లో పెట్టి 2019కి గ్రావిటీతో నీటిస్తామని, 2019కి ప్రాజెక్టు పూర్తి చేస్తామని కూడా మినిస్టర్ గారు మీటింగ్లో హామీ ఇచ్చారు. నాకు ఏమాత్రం అనుమానం లేదు. ఈ ప్రాజెక్టుని పూర్తి చేయడానికి ఏమేమి కావాలో అన్ని విధాలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సహకరిస్తాం. వారి అనుభవంతో వారి ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్ట్ని ఏ విధంగా కంప్లీట్ చేయాలనో దానికి అన్ని విధాలుగా యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాం. మొట్టమొదటిసారిగా కేంద్ర మంత్రి ఈ ప్రాజెక్టుకు వచ్చి చూస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇది ఒక చరిత్ర, ఇది ఒక హిస్టరీ. భవిష్యత్తులో నర్మదా ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత అతిపెద్ద ప్రాజెక్ట్ ఆ సైజులో పూర్తి. టుడే ఐ గాట్ అపార్చునిటీ టు విజిట్ హియర్. ఐ అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్స్ అండ్ వర్కింగ్. And particularly I am satisfied about the heart of the work where we stand now. It is already now just completed. That is very important as far as structural engineering is concerned. And today now it is the time for the project implemented, to how to make it fast. And now we are discussing with the state government and our people. Our secretary, the chairman of this project, is also here. We will find out a mechanism by which we can accelerate the process. పోలవరం ప్రాజెక్ట్ కి ఆంధ్రప్రదేశ్ లో ఒక చాలా ముఖ్యమైన ఒక దినం. పొద్దున్న నేషనల్ హైవే ప్రాజెక్ట్స్ అని ప్రారంభించాం. దాంట్లో పాటు ఇన్లాండ్ వాటర్ వేస్ కూడా ఫౌండేషన్ వేశారు మంత్రి గారు. మధ్య మంత్రి గారు నితిన్ గడ్కరీ ఒక గో గెటర్. ఆయన ఈ రోజు వచ్చి ఇక పోలవరంలో పటిసీమ చూసి ఆయన ఇచ్చిన ఆశ్వాసం ఏంటంటే 2015 లోపల మేము వాటర్ దీంతో గ్రావిటీతో నీళ్ళు ఇస్తాం, 2029 లో కంప్లీట్ చేస్తామని వారు ఇచ్చే సజెషన్స్.